हेलो गाइस वेलकम टू माय चैनल वंस अगेन इप्पुडु इवाल मनं एं चेद्दामंटे पाराबोला बाय ऑब्लॉंग मेथड ओके सो पाराबोला बाय ऑब्लॉंग मेथड लो मनं पाराबोला एला कंस्ट्रक्ट चेस्तामो चूद्दाम ओके दानि कोसम मन टेक्स्ट बुक लो उन्न ओक एक्सरसाइज प्रॉब्लम ने तीसुकुन्नानंडि ओके सो चूडंडि ए बॉल थ्रोन अप इन द एयर रीचेस ए मैक्सिमम डिस्टेंस ऑफ 45 मीटर्स चूडंडि 45 मीटर्स इट इज ओके and it travels a horizontal distance of 75 meters. Trace the path of the ball, assuming it to be parabolic. So, parabola అని ఇచ్చేసాడు ఓకే దీన్ని ఇక్కడ మనకి టూ ఒక హైట్ ఉంది ఒక హారిజాంటల్ డిస్టెన్స్ ఉంది దీన్ని మనం ఎసెంట్రిసిటీ మెథడ్లో కానివ్వండి అలాగే అదర్ మెథడ్స్లో మనం టాంజెంట్స్ మెథడ్లో కానీ మనం డ్రా చేయలేము ఓకే వై బికాస్ ఆఫ్ ఆ మూడ్లో లేదు ఇది కాబట్టి మనం డ్రా చేయలేము ఓకే ఆ మూడ్లో ఉన్న వాటి గురించి మిస్లేనియస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే నేను చెప్తాను బట్ ఇప్పటికైతే ఆ మూడ్లో లేదు కాబట్టి మనం దాన్ని డ్రా చేయాల్సిన అవసరం నీడ్ లేదు ఓకే సో ఇప్పుడు మనం ఈ డ్రా చేయడానికి మనం ఏం చేద్దామో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల్ థ్రోన్ అప్ ఇట్ రీచెస్ ఏ మ్యాక్సిమం డిస్టెన్స్ ఆఫ్ అంటే ఇలా ట్రావెల్ చేస్తుంది పారాబోలిక్ కాబట్టి ఈ ట్రావెల్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం హైట్ 45 meters and the total horizontal distance is 75 meters ila manam teeskodam kashtam kabatti anni meters ni manam drawing sheet lo chupinchalem so andukani manam em cheddam ippudu we will take scale I am going to take scale scale ela teeskuntunnanandi see 45 meters kada I am using it is as 45 mm leda 45 and 75 meters I am using it as 75 mm okay so అంటే ఏం చేశాను 1 meter ఇస్ ఈక్వల్ టు 1 mm తీసుకున్నాను నేను ఓకే సో ఇప్పుడు మనం ఎలా డ్రా చేద్దామో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ 75 mm నేను ఒక లైన్ డ్రా చేశానండి ఓకే అండ్ నేమ్ దిస్ వన్ యాజ్ ఏ అండ్ దిస్ వన్ యాజ్ B, okay? So exactly middle lows. 75 కి మిడిల్ మనకి ఎప్పుడు వచ్చింది మనకి 75 మిడిల్ మనం పెట్టాం సో ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలి యు హ్యావ్ టు యూస్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ మెథడ్ హాఫ్ కంటే ఎక్కువ తీసుకొని మనం ఏం చేయాలండి పైన ఒక ఆర్క్ కింద ఒక ఆర్క్ నెక్స్ట్ ఏ సెంటర్ కట్ దట్ ఆర్క్ బి సెంటర్ కట్ దట్ ఆర్క్ ఓకే సో నౌ యూ హ్యావ్ టు జాయిన్ దిస్ ఇప్పుడు మనం దీన్ని జాయిన్ చేయాలి జాయిన్ చేయొద్దు జస్ట్ స్కేల్ ఎలా పెట్టుకుందాం స్కేల్ ఎలా పెట్టుకున్నాం మనం మిడ్ పాయింట్ వచ్చేసింది మిడ్ పాయింట్ తీసుకోండి టేక్ ఇట్ యాజ్ మిడ్ పాయింట్ ఓ ఓకే ఈ మిడ్ పాయింట్ ఓ నుంచి మనకి ఎంత ఉండాలండి హైట్ ఇట్ రీచెస్ ద మ్యాక్సిమం హైట్ ఆఫ్ 45 ఓకే సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 45కి ప్యారలల్గా లెఫ్ట్ సైడ్లో ఒక లైన్ అండ్ రైట్ సైడ్లో ఒక లైన్ డ్రా చేద్దాం అండ్ దిస్ క్లోజ్ దిస్ వన్ ABCD ఓకే సో నా ABCD ఆబ్లాంగ్ మెథడ్ కాబట్టి అంటే ఆబ్లాంగ్ మెథడ్ అంటే రెక్టాంగిల్ మెథడ్ అంటాం కాబట్టి ఒక రెక్టాంగిల్ మనం కన్స్ట్రక్ట్ చేసేసాం ఓకే నా డివైడ్ దిస్ ఏడి ఇంటూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ హైట్ 45 కదండి వాట్ ఐ విల్ డూ ఇస్ హైట్ 45 కాబట్టి ఐ విల్ మేక్ దిస్ వన్ ఇంటూ 5 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ అంటే 9 9 mm దగ్గర ఒక్కొక్క పార్ట్ తీసుకోవచ్చు 9 18 27 36 అండ్ 45th పాయింట్ అక్కడే ఉంటుంది ఓకే సో ఇక్కడ చూద్దాం ఇదంతా తెలియదు అటు ఇటు కాకుండా వచ్చింది మనకి దిస్ పార్ట్ ఈజ్ ఈ పార్ట్ అనేది మనకి 75లో హాఫ్ కాబట్టి మనం దీనికి లైన్ డివిజన్ మెథడ్ని అప్లై చేయాల్సిందే సో లైన్ డివిజన్ మెథడ్ నేను ఏం చేస్తాను ఐ విల్ టేక్ అన్ అక్యూట్ యాంగిల్ 5 parts కాబట్టి ఐఎమ్ టేకింగ్ 50 అండ్ 50ని 5 parts చేస్తున్నా
వన్ టూ త్రీ ఫోర్ అండ్ దిస్ ఇస్ ద ఫైవ్ ఓకే తెలుసు కదా లైన్ డివిజన్ మీద మీకు ఎలా చేయాలో లాస్ట్ టూ పాయింట్స్ని కలిపేసి నాకంటే అలవాటు కాబట్టి డ్రాఫ్టర్ ఫిట్ చేయలేదు మీద మటుకు డ్రాఫ్టర్ ఫిట్ చేసి ఈ ప్యారల్ లైన్స్ డ్రా చేయాలి సో నా ఇది కూడా డివైడ్ అయిపోయింది ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా ఓకే సో ఇక్కడ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి నా వీ హ్యావ్ టు అనలైజ్ దిస్ పార్ట్ ఈ పార్ట్స్లో పి అనే పాయింట్ ఎలా ట్రావెల్ అవుతుందో ఆ బాల్ ఎలా ట్రావెల్ అవుతుందో మనం ఇప్పుడు చూపించాలి చూడాలి ఓకే ఓకే సో ఇప్పుడు వీటిని నేను ఏం చేస్తానంటే వీటికి మనం నెంబరింగ్ ఇచ్చుకుందాం ఓకే దిస్ వన్ యాజ్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే దీనికి కూడా ఏంటి ఇది జీరో అంటే పైన ఉన్నదానికి వన్ టూ త్రీ ఫోర్ దిస్ విల్ బి ద ఫైవ్ ఓకే నేను ఇచ్చినట్లే ఇవ్వండి ఇంకొక మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వద్దు దయచేసి నేను ప్లీజ్ నేను చెప్పినట్టు నేను చెప్పిందే ఫాలో అవ్వండి ఓకే సో వన్ నేను ఏం చేస్తానంటే ఈ వన్ని ఫైవ్కి కలిపేసేస్తాను నెక్స్ట్ సో అది లైన్ సరిగ్గా అలా టూని ఫైవ్ కలిపేసేద్దాం నెక్స్ట్ థర్డ్ పాయింట్ని పాయింట్ త్రీని కలిపేసేద్దాం నెక్స్ట్ పాయింట్ ఫోర్ ఓకే సో ఇప్పుడు నేనేం చేయాలంటే వన్ నుంచి హారిజాంటల్ లైన్ సో అది వన్ నుంచి వర్టికల్ లైన్ అప్ టు వన్ టూ నుంచి అప్ టు టూ త్రీ నుంచి అప్ టు త్రీ ఫోర్ నుంచి అప్ టు ఫోర్ ఓకే సో ఈ కటింగ్ పాయింట్స్ని మనం మెజర్ చేసుకుందాం దిస్ వన్ యాజ్ పీ వన్ పీ టూ పీ త్రీ ఇక్కడ పీ ఫోర్ ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలి మరి ఇక్కడ కూడా మనకు లైన్స్ కావాలి కదా సార్ సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా చేయాలా ఈ ప్రాసెస్ని ఈ క్వాడ్రంట్లో చేయాల్సిన నీడ్ లేదు జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి హారిజాంటల్ లైన్స్ కొట్టుకోండి వై బికాజ్ ఆఫ్ పారాబోలా ఎలిప్స్ హైపర్బోలా ఆల్ దీస్ ఆర్ సిమెట్రిక్ ఇన్ నేచర్ సో హాఫ్కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే ఉంటుంది ఓకే టేక్ ద కంపాస్ కంపాస్ తీసుకొని ఈ పాయింట్ మీద నుంచి అంటే ఈ 45 లైను ఈ ప్రొజెక్ట్ ఈ లోకస్ లైన్ డ్రా అయినాయి కదండి ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి పీ వన్ పాయింట్ తీసుకుందాం తీసుకొని ఇక్కడ మేము క్రియేట్ చేద్దాం నెక్స్ట్ పీ టూ నుంచి వచ్చిన లైన్ కట్ చేసాను కదండి అక్కడ నుంచి పీ టూ తీసుకున్నాను చూస్తున్నారు కదా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ పీ టూ త్రీ ఓకే నెక్స్ట్ పీ టూ త్రీ నెక్స్ట్ పీ టూ ఫోర్ సో ఇక్కడ కూడా మనకు పాయింట్స్ వచ్చేసి వాటిని మనం పీ ఫోర్ డాష్ పీ త్రీ డాష్ పీ టూ డాష్ పీ వన్ డాష్ అనుకుందాం ఓకే సో నౌ యూ హ్యావ్ టు జాయిన్ ఆల్ దీస్ థింగ్స్ వీటన్నిటిని మనం ఒక స్మూత్ కర్వేచర్తో డ్రా కలిపేసేస్తే చాలు మనకు కావాల్సిన పారాబోలా వచ్చేస్తుంది మనం దీనికోసం ఏం చేద్దామంటే ఐ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వన్ ఫస్ట్ పీ ఫోర్ని హైయెస్ట్ పాయింట్ని దీన్ని కలుపుతున్నానండి
ఓకే కలిపాక చూద్దాం. P4, P3, P2, P1 ఓకే చూడండి వీటిని కలుస్తూ ఒక పాయింట్ లా ఇలా ఓకే. నెక్స్ట్ వీటిని ఇలా ఓకే. నౌ దిస్ ఈజ్ అవర్ పారాబోలా ఓకే. సో నౌ మనకు పారాబోలా వచ్చేసింది కదండి. దిస్ ఈజ్ పారాబోలా బై ఆబ్లాంగ్ మెథడ్. సో డైమెన్షనింగ్ ఇచ్చేద్దాం. డైమెన్షనింగ్ ఎలా ఇవ్వాలి? బేస్ యాజ్ 75 meters అనే ఇవ్వాలండి. మనం 75 mm డ్రా చేసాం, బట్ 75 mm డ్రా చేసినా కూడా మనం వీటిని మీటర్స్ అనే ఇవ్వాలి. యాక్చువల్గా మిగతా వెయిట్కి, స్కేల్ తీసుకున్న వాటికి మినహాయించి మిగతా వెయిట్కి కూడా మనం డైమెన్షనింగ్ రాయాల్సిన అవసరం లేదు, మీటర్సా సెంటీమీటర్సా ఏంటి అనేది. బట్ ఫర్ రిమైనింగ్ వాటికి మటుకు మనం డ్రా చేయాలండి. సో దిస్ ఈజ్ మ్యాక్సిమం హైట్ ఆఫ్ 45 meters. వీటి ఒక్కటే ఈ ఒక్క కండిషన్లోనే ఎప్పుడైతే మనం స్కేల్స్ తీసుకుంటామో అప్పుడే మనం సెంటీమీటర్సా మీటర్సా అనేది డ్రా చేయాలి. బట్ ఫర్ రిమైనింగ్ థింగ్స్ వీ డోంట్ నీడ్ ఇట్ ఓకే. సో దిస్ ఈజ్ అవర్ పారాబోలా బై ఆబ్లాంగ్ మెథడ్. సో మరి రెక్టాంగిల్ మరి పారలాగ్రామ్ మెథడ్ ఎప్పుడు డ్రా చేస్తాం అంటే, ఈ బాల్ ఉంది కదా, వీడు బాల్ త్రో చేశాడు కదండి, ఇది ఎక్కడ డ్రా చేశాడు? హారిజాంటల్గా డ్రా చేశాడు. ఎక్కడ? హారిజాంటల్ డిస్టెన్స్లో డ్రా చేశాడు. అలా కాకుండా వీడు ఒక హిల్ మీద నిలబడి, హిల్ అంటే కొంత స్లాంట్ ఉంటుంది కదా, ఆ స్లాంట్ మీద నుంచి కనుక వాడు బాల్ త్రో చేస్తే అప్పుడు ఆ స్లాంట్ హైట్ అవన్నీ ఇస్తాడు. అప్పుడు ఇది మొత్తం ఇలా పక్కకి ఇంక్లైన్డ్ అవుతుంది, అంటే టోటల్ పారాబోలా ఇలా వస్తుంది ఓకే. అప్పుడు మనం ఎప్పుడైతే వాడు హిల్ మీద నిలబడి బాల్ త్రో చేసినా, లేదంటే ఇక్కడ మనకి యాంగిల్ ఇంక్లినేషన్ ఇచ్చినా, అప్పుడు మనం పారలాగ్రామ్ మీద డ్రా చేయాలి. అంతేనండి, దిస్ ఈజ్ ఇట్ ఓకే. ప్లీజ్ నోట్ డౌన్.